ఆంధ్రప్రదేశ్ లో అవినీతిని ఏరివేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో అవినీతి అధికారులందరికీ పులుసు కారిపోతుంది అనే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏసీబీ రైడ్స్ వరుసగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరగడం నిజంగా ఇది అవినీతి అధికారులకు దడ పుట్టించే అంశమే. అయితే ప్రధానంగా వరుస దాడులు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ నేపథ్యంలోనే ఒక ఆందోళన మొదలైంది. కొద్ది రోజుల ముందు వరకు ఎంఆర్ఓ ఆఫీసులను టార్గెట్ చేసింది ఏసీబీ. తాజాగా మున్సిపల్ కార్యాలయాలను అలాగే టౌన్ ప్లానింగ్ కార్యాలయాలను టార్గెట్ చేస్తూ తనిఖీలు నిర్వహిస్తుంది. రాష్ట్రంలో అవినీతి అనేది కంప్లీట్గా నిర్మూలించాలి అనే ఒక ప్రభుత్వ లక్ష్యంగా ఈ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు. అయితే ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాలు అలాగే టౌన్ ప్లానింగ్ కార్యాలయాలపై జరుగుతున్న ఏసీబీ దాడులు నిజంగా అధికారుల్లో వణుకు పుట్టిస్తున్నాయని చెప్పాలి. ఇటీవల టౌన్ ప్లానింగ్ విభాగంపై అవినీతి ఆరోపణలు చాలా ఎక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ శాఖ మీద దృష్టి పెట్టింది ఏసీబీ. ఎందుకంటే అనుమతులు లేకుండా నిర్మించిన భవనాల పట్ల అధికారులు చాలా చూసి చూడనట్టు వ్యవహరించడం, లంచాలు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా ప్లాన్లు మంజూరు చేసేశారు అనే ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో దానికి సంబంధించి ఏసీబీ కంప్లీట్గా టౌన్ ప్లానింగ్ శాఖ మీద దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే విశాఖ, విజయవాడ, ఒంగోలు అలాగే విజయనగరం, నెల్లూరు అలాగే అనంతపురం, కర్నూలు, చిత్తూరు, ఇక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు, శ్రీకాకుళం, కడప జిల్లాల్లో కూడా మున్సిపల్ కార్యాలయాలపై ఒకేసారి మెరుపు దాడి చేసింది ఏసీబీ ఏకకాలంలో. దీంతో అవినీతి అధికారులకి చెమటలు పట్టిస్తున్నారు ఏసీబీ అధికారులు. అలాగే విశాఖలోని జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. టౌన్ ప్లానింగ్ విభాగంపై చాలా అంటే చాలా ఫిర్యాదులు అందుతున్నాయంటే అక్కడ కూడా పూర్తి స్థాయిలో రికార్డులు తనిఖీ చేస్తున్నారు. విశాఖ టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో జోన్ 1 అలాగే జోన్ 5 కార్యాలయాల్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలా బాను నేతృత్వంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారన్నమాట. అలాగే విజయవాడలో కూడా ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో కూడా ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తుంది. మరోపక్క ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో కూడా కీలక రికార్డులన్నీ ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలు అలాగే అనుమతుల విషయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఫిర్యాదులపై కూడా తనిఖీలు కురిపిస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తి బిల్డింగ్ ప్లాన్ పనులు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే అతని దగ్గర నుంచి 5,000 రూపాయలు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇలాగంటే ఇంకా అధికారికంగా ఎవరి దగ్గర ఏం దొరికాయి అనేది ఇంకా వెల్లడవలేదు. కానీ మొత్తం ఏసీబీ అయితే జల్లెడ పెడుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం అవినీతిని కంప్లీట్గా నిర్మూలించాలి అనే ఉద్దేశంతో. అయితే ప్రజలు కూడా ఇలాంటి విషయాలను స్వాగతిస్తారు. ఎందుకంటే ఎక్కడ చూసినా లంచాలు ఇవ్వలేక, లంచాలు ఇచ్చుకోలేక అవినీతి అధికారుల భరతం పట్టండి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కాకపోతే ఏ ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి ఏకకాలంలో మొత్తం అన్ని చోట్ల ఏపీ మొత్తం ఏసీబీ దడ పుట్టిస్తుంది అవినీతి అధికారుల్ని. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, తర్వాత అంటే అవినీతి నిర్మూలనకు ఈ ఏసీబీ రైట్స్ అనేది ఎంతవరకు దోహదపడతాయి, అధికారుల్లో మార్పు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మార్పు వస్తుందా లేదా, ఈ ఏసీపీ సోదాల్లో ఎవరైనా అవినీతి అధికారులు దొరికితే ఏ స్థాయిలో దొరుకుతారు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దాని మీదే మార్పు వస్తుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.